మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన సుచరిత్ర కలిగిన నామములో ఈ ఆఖరి రాత్రి దైవ సన్నిధి చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో హొస్తున్న మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. నిశ్చయముగా సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా సియోనులో నుంచి నా దేవుని సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక. సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆదుకొనునుగాక. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు పక్షముగా సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు చూద్దాం. యోహాను సువార్త 16:22 నేను చదువుతున్నాను. అందులో ఒక్క భాగాన్ని ఈ రాత్రి నా ప్రభు పక్షమై మీకు అందించాలని ఆశపడుతున్నాను. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచు ఉన్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. ఇప్పుడు నేను చదవబోయే మాట ఈ రాత్రి ప్రభు మనకు అందిస్తున్న వర్తమానం. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయడు. మరలా చెప్తున్నాను, యేసు నామములో ఆనబెట్టి చెప్తున్నాను, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయడు. హల్లెలూయా. అందరు కుడి చేతిని పైకెత్తి విశ్వసించిన వారై 7 సంపూర్ణంగా ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిన ఒకవేళ గతించిపోతాయేమో కానీ నా దేవుని మాటలు, నా దేవుని మాటలు ఎన్నటికీ గతించు. మీ సంతోషమును ఎవడును ఏ పరిస్థితి కూడా మీ వద్ద నుంచి తీసివేయలేరు. బాగానే ఉంది. అసలు మాకు ఉంటే కదండి తీసేయటాకే, లేదా? ఇది మొదలుకొని నా దేవుడు మీకు సంతోష ఆనందాలు కలుగు చేయునుగాక. ఇది వరకు మీ హృదయాలలో సంతోషం లేకపోతే ఈ రాత్రి నా ప్రభు కలుగు చేయబోతున్నాడు. ఈ సంతోషాన్ని ఎవడు కూడా, ఏ పరిస్థితి కూడా మీ వద్ద నుంచి తీసివేయలేడు. ప్రిలారా, కొన్ని సందర్భాల్లో కాదు, ప్రతి విషయంలో మనం ఆలోచిస్తూ రావాలి. లోకస్తులకి మనకు మధ్యలో వ్యత్యాసం ఏంటి అది ఆలోచించాలి. నేను గత 2-3 ఒక సబ్జెక్ట్ చెప్తా వస్తున్నాను, కుటుంబ ఆశీర్వాదం అని. లోకస్తులకు వెండి బంగారాలు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు ఉండొచ్చు, పొలాలు ఫ్లాట్లు ఉండొచ్చు, ఎదిగిన మొక్కలు పెరిగిన కుక్కలు ఉండొచ్చు, కార్లు బంగ్లాలు ఉండొచ్చు, నే కాదనట్లేదు, అవన్నీ ఉండొచ్చు. కానీ మనకు అవి ఏవీ లేకపోయినా మన కుటుంబాలలో, మన ఇండ్లలో, మన గృహాలలో దేవుని సమాధానం ఉండాలి. అందుకే యేసు ప్రభు అంటారు, మీరెక్కడికైనా ఒక ఇంటికి వెళితే ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని మొదట పలకండి. ఒక సేవకుడు ఎక్కడికైనా వెళితే మొట్టమొదటిగా పలకవలసిన మాట ప్రభు చెప్తారు లూకాస్ వార్తలో. మొదటిగా మీరు పలకవలసింది ఏమిటంటే, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక. సమాధానానికి మించిన అష్టైశ్వర్యాలు ఏమైనా ఉన్నాయంటారా? సమాధానానికి మించిన సిరి సంపదలు ఏమైనా ఉన్నాయంటారా? ఒక ఇంట్లో 4 ఉంటే, 5, 6, 7, 8, 9 ఉంటే, అందరూ సమాధానముగా ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి ఏముంది చెప్పండి? అందుకే నేను అంటాను, లోకస్తులకి అవన్నీ ఉండొచ్చు కానీ మన కుటుంబాల్లో అవి ఏవీ లేకపోయినా. మరలా చెప్తున్నాను, లోకస్తుల యొక్క సంతోషం ఎలా ఉంటుంది, ఆత్మీయుల యొక్క సంతోషం ఎలా ఉంటుంది? చదువుతారు కొన్ని మాటలు ప్రారంభంలోనే. యోబు గ్రంథం 20:4 మరియు 18 దుష్టులకు విజయము
దీని అర్థం ఏంటంటే దుష్టులకి విజయం ఉంటుంది, వాళ్ళు కూడా గెలుస్తారు. కానీ ఎంతసేపు, ఎంతకాలం? భక్తిహీనుల యొక్క సంతోషం అట సంతోషించి ప్రయోజనం ఏముందిరా? భక్తిహీనుడి యొక్క సంతోషం ఒక్క నిమిషమట, దుష్టులకు కలిగిన విజయము కొద్ది కాలం. కొద్ది కాలం అంటే శుక్రవారం సాయంకాలం నుంచి ఆదివారం తెల్లవారి వరకే. ఉదాహరణ చెప్పన, గురువారం రాత్రి గెత్సెమనే తోటలో నా ప్రభువుని పట్టుకున్నారు. ఓ ప్రక్కన రాజకీయ మనుషులు, మరో ప్రక్కన యాజకీయం, మరో ప్రక్కన మత ఉన్మాదం. ఈ ముప్పేటల దాడిలో నా ప్రభుని సమిధిగా మార్చారు. ఓ ప్రక్కన రాజకీయం, మరో ప్రక్కన మత ఉన్మాదం, మరో ప్రక్కన యాజకీయం. వీళ్ళ ముగ్గురు కలిసి కోవర్టుని పట్టుకొని 30 వెండి నాణేలకి నా ప్రభుని తాకట్టు పెట్టాడు ఇస్కరియోతు యూదా. గురువారం రాత్రి నా ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకొని బర బర ఈడ్చుకుంటూ వెళ్ళారు. శుక్రవారం ఉదయాన్నే 39 కొరడా దెబ్బలతో కొట్టి ఒళ్ళంతా మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా మార్చారు. వీపంతా చాళ్ళు చాళ్ళుగా దున్నేశారు, మాంసాన్ని పీకేశారు నా ప్రభుని. గురువారం రాత్రి గెత్సెమనే తోటలో సగం చచ్చిపోయాడు నా ప్రభు. యేసు ప్రభు యొక్క రక్తం చెమట గ్రంథుల్లో నుంచి నేల మీద కారుతూ ఉంది. మన దేహంలో నరాలు ఉన్నాయి, రక్తనాళాలు వేరుగా ఉంటాయి, చెమట గ్రంథులు వేరుగా ఉంటాయి. రక్తనాళాలు చిట్లిపోతే ఈ చెమట గ్రంథుల్లో నుంచి రక్తం బయటకు వచ్చేస్తుంది. అంటే హై టెంపర్. గురువారం రాత్రి గెత్సెమనే తోటలో నా ప్రభు యొక్క ఆ టెన్షన్కి రక్తనాళాలు చిట్లిపోయి సగం చచ్చిపోయాడు గెత్సెమనే తోటలో. శుక్రవారం ఉదయం నా ప్రభుని కొట్టారు, వీపంతా దున్నేశారు, రక్తపు ముక్కలు లాగేశారు మాంసపు ముద్దని. అది చాలక ముండ కిరీటాన్ని తీసుకొచ్చి తల మీద పెట్టారు, నొక్కారు. అంతకీ వాడికి సంతోషం కా, ఒక రెల్లు తీసుకొచ్చారు, పెటామని కొట్టారు. దిగిపోయి ముళ్ళు దిగిపోయినాయి ప్రభు తలలోకి. అంతేకాదు, భారమైన సిలువను ఓ ప్రక్కన తలలో ముండ్ల కిరీటం బాధిస్తూ ఉండగా, ఓ ప్రక్కన అరికాళ్ళలో సున్నపు రాళ్ళు దిగబడుతూ ఉండగా, రక్తపు ముద్దగా మాంసపు ముద్దగా కదిలి వెళ్ళిన సిలువ నా ప్రభుని. శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువేశారు, 3 గంటలప్పుడు నా ప్రభు చచ్చిపోయాడు. ఇక దుష్టుల యొక్క సంతోషానికి అవధులు లేవు. పండగ చేసుకున్నారు. ఎంతసేపు? దుష్టులకి విజయం ఎంతకాలం ఉంటుంది? ఓ 5 ఏళ్ళు ఉంటుందా? ఓ 10 రోజులు ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఊహిస్తూనే ఉన్నారు. ఆ వంచకుడు 3వ రోజు లేస్తానన్నాడు, లేస్తాడు. తాను చెప్పినట్లే మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. ఆదివారం ఉదయం మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో లేచి కొట్టేది గట్టి కొట్టు సత్తు దెబ్బలు దేనికి చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక అంతే, వాళ్ళ గొంతులో పచ్చలక్కాయి కాదు, వాళ్ళ గుండెల్లో రాయి దిగబడింది. అంతే, భక్తిహీనుల యొక్క సంతోషం నిమిషమే ఉంటుంది. తరుదో 18, దేనికోసమైతే వాళ్ళు ప్రయాసపడి సంపాదించారో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించుకోవాల్సి వస్తుంది. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషము ఉండదు. వాళ్ళకి సంతోషం ఉండదు, దుష్టులకి భక్తిహీనులకి సంతోషం ఉండదు. కానీ నా ప్రభు అంటారు, మీ సంతోషాన్ని ఎవడు కూడా మీ యొద్ద నుంచి తీసివేయడు. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవితకాలానికి సరిపడా మాట ఇది. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం, చదువుతారు ఆ మాట కూడా. న్యాయాధిపతుల గ్రంథం 16:25, ఫిలిస్తీన్ల హృదయాలు సంతోషంతో నిండి ఉన్నాయి. కారణం ఏంటి? నాజీరు చేయబడ్డ, ప్రతిష్ఠింపబడిన ఒక సేవకుడిని, న్యాయాధిపతిని పట్టుకున్నారు, సంసోనుని పట్టుకున్నారు, తల వెంట్రుకలు బోడిగుండు చేసేసారు.
రెండు కండ్లు ఓడబీకారు. సంసోని యొక్క బలాన్ని దుర్వినియోగపరుస్తూ జైల్లో పప్పు రుబ్బిచ్చారు సంసోని దగ్గర. ఇంత భయానకమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయట? ఎవరాళ్ళు ఫిలిస్తీన్ల హృదయాలు సంతోషంగా ఉన్నాయట. వాళ్ళ హృదయం, నేను అంటాను, భక్తిహీనులు, దుష్టులు, భ్రష్టులు, వాళ్ళ హృదయాలు మహా సంతోషంగా ఉన్నాయి. దేనికి? ఒక సేవకుడిని పట్టుకొని వాళ్ళ దేవత గుళ్ళో కట్టేసున్నారు. పరిహాసమార్థం రండి, ఎంటర్టైన్మెంట్ కోసం భలే దొరికాడరా వీడు మనకు అనుకుంటున్నారు, సంతోషపడుతూ ఉన్నారు. అంతలోనే వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం ఆవిరైపోయింది. ఏం జరిగింది? ఏం జరిగింది? సంసోనికి వెంట్రుకలు మొడవడం ప్రారంభించాయి. ఈ ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నాయన అని ప్రార్థన చేశాడు సంసోను. దేవుడు బలాన్ని దయచేస్తే ఒక్కసారిగా స్తంభాలు పట్టి లాగితే సంసోను బ్రతుకు దినములన్నిట ఎంతమంది అయితే చంపాడో ఆ ఒక్కసారి అంతకు మించి చంపేశాడు. వాళ్ళ సంతోషం కాస్త ఆవిరైపోయింది. భక్తిహీనులు, నా దేవుని ప్రియులారా, నేను ఇప్పుడు మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, సంతోషం అనేది లోకస్తులకైతే వస్తువులను బట్టి, లోకస్తులకైతే వాహనాలను బట్టి, లోకస్తులకైతే పదిలమైన గూడును బట్టి, ప్రమోషన్ను బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ ఆత్మీయులకు మాత్రం సంతోషము అనే ఒక అనుభూతి ఎలా కలుగుతుందంటే, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. నేను అనేది ఏంటంటే, లోకస్తులకి ఆత్మఫలం ఉంటుందా? అందుకే వాళ్ళ సంతోషమైన వాళ్ళ విజయమైన కొద్ది కాలమే ఉంటుంది, క్షణమాత్రమే ఉంటుంది, సర్వనాశనం అయిపోతుంది. ఆత్మీయుల సంగతి నేను మాట్లాడుతున్నాను. మీ సంతోషాన్ని ఎవడు కూడా మీ వద్ద నుంచి తీసివేయలేడు. ఈ సంతోషం అనేది ఎలా కలుగుతుందంటే, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే ఆత్మఫలములో 9 అనుభవాలు ఉంటాయి. ప్రేమ, సంతోషం, ఇవి 9 అనుభవాలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో, నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే ఉంటుంది, ఆత్మవరాలు వేరు, ఆత్మఫలము వేరు. ఆత్మవరాలు ఎన్ని? 9. ఆత్మవరాలు కొందరికి అటువలే, కొందరికి, 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 కొందరికి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఆత్మవరాలు పంచరాయిన కొందరికి, 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 కొందరికి. కానీ ఆత్మఫలము అనేది మాత్రం అందరూ ఫలించాలి. వరాలనేవి కొందరికి, 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 కొందరికి. గిఫ్ట్లు కొందరికి, కొందరికి, కొందరికి. కానీ ఆత్మఫలము మాత్రం అందరూ ఫలించాలి. తప్పదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు ఆత్మఫలము ఫలించాలి. ఈ ఆత్మఫలములో 9 అనుభవాలు ఉంటాయి. వాటిలో ప్రేమ, సంతోషం. నేను అనేది ఏంటంటే, ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకు కావాలి. ఒకసారి మోషే కీర్తన రాస్తూ అంటారు, చదువుదామా కీర్తనని. 95వ కీర్తన 15వ వాక్యం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రిలారా, ఉదాహరణ మిమ్మల్ని మాట అడుగుతున్నాను. దేవుని ప్రజలు ఎన్ని సంవత్సరాలు కీడు అనుభవించారు? దేవుని బిడలు 430 సంవత్సరాలు కీడు అనుభవించలేదు. ఇది గమ్మత్తు. మనం ఒక అందాజుగా లెక్కలేద్దాం. నేనంటాను 400 సంవత్సరాలే వాళ్ళు కీడు అనుభవించింది. 30 సంవత్సరాలు బాగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? యోసేపు బ్రతికున్నంతకాలం, ఆ రోజుల్లో బ్రతికున్న ఫరో ఉన్నంతకాలం వీళ్ళు బాగానే ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలు ప్రైమ్ సిటిజన్స్. ఉదాహరణ చెప్పన, కనాను దేశంలో కరువు విలయతాండవం ఆడుతూ ఉంది. ఆ రోజుల్లో దేవుని బిడ్డలు ఇక్కడ ధాన్యం కొనడానికి వస్తే యోసేపు వాళ్ళని గుర్తుపట్టడం, మరలా రావడం, ఇది జరుగుతూ ఉంది కదా. ఆ రోజు ఎందుకో ఫరో అడిగారు, జోసెఫ్, మీ నాన్నగారు వాళ్ళందరూ ఎక్కడుంటారు? అంటే మా నాన్నగారు, మా అన్నోళ్ళు, వదిన వాళ్ళందరూ కనాను దేశంలో ఉంటారు. అరే, ఇటు మీ నాన్నగారు వాళ్ళందరూ బతికే ఉన్నారా? బతికే ఉన్నారని బాబా. అయితే ఓ పని చేయి, వాళ్ళని పిలిపించి అర్జెంటుగా. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ కనాను దేశంలో కరువులో కొట్టుకు సావడం దేనికి?
వాళ్ళందరూ పిలిపించి, ఎంతమంది ఉంటారు మీ కుటుంబ సభ్యులు? ఎంతమంది ఉంటారు? రమారమి ఒక 70-77 మంది ఉంటారండి. అంతేనా? రై పంపించి, ఎడ్ల బండ్లు పంపించు అంటే కారు పంపించన్నట్లు. ఈ ఎడ్ల బండ్లు పంపిస్తే తిన్నగా 70-77 మంది వచ్చారు. రాగానే ఫరో అడిగారు యాకోబుని, జాకబ్ నీ వయసు ఎంత? వయసుదే ఉందండి, బతకడానికి 30 ఏళ్ళు బతుకున్నాను కానీ. కానీ నేను అది నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, వాస్తవంగా వయసు దాచేది ఆడవాళ్ళట, ఈ ముసలాడు ఎందుకు దాచాడు అర్థం కావట్లే. జాకబ్ నీ వయసు ఎంత చెప్పచ్చు కదా, ప్రస్తుతం నాకు 140 సంవత్సరాలు చెప్పచ్చు కదా. ఏముందిలేండి 130 సంథింగ్ అంటే, కానీ నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ. సరే ఏం చేస్తారు మీరు? మాకు పాడి పంట వ్యవసాయం అండి. అవునా జోసెఫ్? ఓ పంజి, మీరు పాడి పంట అంటున్నారు కనుక గోషెను ప్రాంతాన్ని మీరు తీసుకోండి. ఈ ఐగుప్తు దేశంలోనే సారవంతమైన భూమి, ఫెర్టిలైజ్డ్ ల్యాండ్, సారవంతమైన భూమి గోషెన్లో ఉంది. మీరు డెల్టా ప్రాంతం అది, మీరు తీసుకోండి. గమ్మత్ ఏంటో తెలుసా? స్థానికంగా ఉన్న ఐగుప్తీలకు ఏం జరుగుతుందో తెలుసా మీకు? అక్కడ 7 సంవత్సరాలు కరువు వచ్చింది, 7 సంవత్సరాలు ధాన్యాన్ని పంచారు. అవునా? ఆ రోజుల్లో జరిగింది ఏంటో తెలుసా? ధాన్యం పండించుకున్న వాళ్ళు సగం ధాన్యం రాజుగారికి ఇవ్వాలి. అంతేనా కాదా? ఆ తర్వాత మొదటి 2 సంవత్సరాలు వాళ్ళ పశువుల్ని రాజుగారి పేరు మీద రాసేయాలి. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళ భూములన్నీ ఫరో పేరు మీద రాయాలి. ఇక స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏముంది మట్టి తప్ప? అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఈ జీవో రన్ అవుతూ ఉంటే, ఆ రోజుల్లో ఫరో ఏకంగా ఈ యోసేపు వీళ్ళందరికీ ఆ దేశంలోనే సారవంతమైన భూమిని అప్పనంగా కట్టబెట్టాడు. యోసేపు బ్రతుకున్నంత కాలం, ఆ రోజుల్లో ఫరో ఉన్నంతకాలం దేవుని బిడ్డలు అమ్మో ఆములుగు బతకల. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎద్దులు లేవు, భూమి లేదు, వాళ్ళకి పాపం పెరుక్కున్నాడు ఫరో. యోసేపు చచ్చాడు. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఈ దేవుని బిడ్డలు గుట్టుగా ఉండాలనా, ఆహా అస్తమాట్లు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్తారు. రే ఐగుప్తీలారా, మీరు ఇవాళ పట్టెడు మెతుకులు తింటున్నారు, మా తాతరా, మా యోసేపు తాత ఔడియా చెప్పబట్టి, ధాన్యం దాచబట్టి, మా తాతరా ఈ ఐగుప్తీల్ని ఎక్కేసి మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళకి మండదా? చూశారు మొత్తం చితగ్గొట్టారు ఒక్కొక్కరు. ఆ తర్వాత 400 సంవత్సరాలు ఇప్పుడు మోషే అంటారు, దేవా 400 సంవత్సరాలు మేము కీడు అనుభవించాం. నౌ వి నీడ్, ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే 400 సంవత్సరాలు మమ్మల్ని సంతోషింపు చేయాలి నువ్వు, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఈ రాత్రి నిశ్చయంగా మీతో చెప్తున్నాను, మీరు ఏ సందర్భాల్లో ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయితే కీడు అనుభవించారో, మోషే చెప్పినట్లుగా, ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ప్రార్థన ఆలకించే నా ప్రభుని అడగండి. శ్రమనొందిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపెట్టునాయన. ఈ రాత్రి మీరు అడగండి, మీ బ్రతుకు దినములన్నిట మీ సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. విలాప వాక్యాల గ్రంథం 5:15 సంతోషము. ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎవరు మీ సంతోషాన్ని ఎవడో కొల్లగొడుతున్నాడు. ఏవో పరిస్థితులు మీ సంతోషానికి గండి కొడుతూ ఉన్నాయి. ఏదో కొంతమంది వ్యక్తులు, కొన్ని పరిస్థితులు మీరు సంతోషపడదామంటే సంతోషపడనివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలబడినివ్వకుండా, కంటి నిన్న నిద్ర లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, ఏదో పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఆ దెబ్బకి మీ హృదయంలో ఉన్న సంతోషం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. మీ సంతోషం దుఃఖముగా మార్చబడి, మీ నాట్యం దుఃఖంగా మార్చబడిపోయిందేమో. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, యేసు నామములో మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక, మీ దుఃఖం సంతోషంగా మార్చబడునుగాక, మీ సంతోషాన్ని ఎవడు మీ యొద్ద నుంచి తొలగించకుండా నా దేవుడు కంచె వేసి మిమ్మల్ని కాపాడునుగాక. ఎవరాళ్ళు? శత్రువులు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. డే, డేట్, మంత్, ఇయర్,
నోట్ చేసి పెట్టుకోండి. ఈరోజు తారీఖు ఎంత? 6వ తారీఖు నవంబర్ నెల 2019. నోట్ చేసుకోండి. రాత్రి సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు నాయన, ఇదిగో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వచ్చాం. నిజంగా నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి మీటింగ్ జరుగుతుందని నా మట్టుకైతే నాకు ఆలోచన లేదు. ఎందుకంటే అమీర్పేట ప్రాంతంలో భయంకరమైన వర్షం ఇందాక సాయంత్రం, ఇక్కడికి వస్తే ఏమి లేదు. కారణం మీ ప్రార్థన, మీ ఆసక్తి, మీ మీద నా ప్రభువుకున్న మక్కువ. నా ప్రభు మిమ్మల్ని ప్రేమించారు కనుకనే ఆకాశం వైపు ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి ఉంచాడు ఇప్పటి వరకు. ఎస్తేర్ 9:21, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన, నోట్ చేయండి, డేస్. ఒకటి, డేస్. వారి దుఃఖము పోయి మంత్. వారు మూలుగులు మానిన డే. ప్రతి సంవత్సరం ఇయర్, డే, డేట్, మంత్, ఇయర్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇక ఈరోజుతో మీ జీవితం మహిమ కలిగిన అనుభవాల్లో నా ప్రభు నడిపించునుగాక. ఇది మొదలుకొని మహిమ కలిగిన సంవత్సరాలు మీకు అనుగ్రహించునుగాక. గతంలో మీరు నడుచొచ్చిందన్నీ హ్యాపీ డేస్. గతంలో మీరు అనుభవించింది హ్యాపీ డేస్. ఇక ముందు రాబోయే రోజుల్లో గ్లోరియస్ డేస్ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సంతోషంగా నడిచిన సంవత్సరాల కంటే మహిమ కలిగిన సంవత్సరాలే ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ అనుభవాలు మన దగ్గర నుంచి ఎవ్వడు తీసివేయలేడో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. మొదటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 9:9 మధ్యలోకి వెళితే నేను చదువుతున్నాను, చూడండి. అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీ ఆత్మ రక్షించబడితే ఆ మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని మీ వద్ద నుంచి ఎవ్వడు తీసివేయలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, ఆత్మరక్షణ. ఆ మధ్య మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని ఎవరైనా వస్తే వెంటనే బాప్తిసం ఇవ్వాలి. ఎందుకంటే పాపము విషయమై చచ్చాడు గనక వెంటనే బాప్తిసం ఇవ్వాలి. 31వ తారీఖు రాత్రి పాత కొత్త సంవత్సరం ఆరాధన జరుగుతుంది కదా, రాత్రి మా ప్రార్థనకు వచ్చే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చ చెప్పి ప్రార్థనకి వెళ్దాం రండి, కొత్త సంవత్సరం కదా సన్నిధిలో గడిపితే మంచిదండి. పాప వాళ్ళు అన్ని జనులు కానీ మన అమ్మాయితో పాటు ప్రార్థనకు వచ్చారు. ఆ రాత్రి వర్తమానంలో ఇలాగే రక్షణ గురించి, పాపక్షమాపణ గురించి, జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, మిషన్, ప్రాంత భేదం లేదు అని ఘాటుగా వెళ్ళింది రక్షణ. వెంటనే ఆ నలుగురు పిల్లలు మన అమ్మాయితో అన్నారట, ఏవే పాస్టర్ గారు చెప్తున్న వాక్యం మమ్మల్ని హత్తుకుంది, కరెక్టే కదా, మనం హాస్టల్లో చేసే పాపాలు తప్పులు ఇవన్నీ నా కళ్ళ ముందు కనబడ్డాయి, అదేదో ముంచట బాప్తిసం అంట కదా, మేము కూడా తీసుకోమంటారా, తీసుకొని ఇక మీదట మనం నీకులాగా మేము కూడా పవిత్రంగా ఉండాలనుకున్నాం, అంటే అంతకు మంచి ఇంకేముంది అని మన అమ్మాయి కూడా వాళ్ళకి చెప్పి, అయితే మీరు ప్రార్థన అని మధ్యలో బ్రేక్ ఇస్తాం కదా, మధ్యలో 2:30 అప్పుడు బ్రేక్ ఇస్తాం కదా, కొంచెం కాఫీ తాగిరమ్మని. ఆ టైంలో వీళ్ళ నలుగురిని ప్రార్థన చేసుకోమని మన అమ్మాయి సిస్టర్స్ దగ్గరికి వెళ్ళిందంట ఏదో పని మీద. వీళ్ళు నలుగురు ఆడపిల్లలు ఏడ్చుకుంటూ అన్ని జనులు పాప ప్రార్థన చేసుకుంటే, ఏసయ్యా మేము కూడా పాపం చేస్తూ ఉన్నాం, అయినా తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తిస్తున్నాం, మా యవ్వన జీవితాన్ని కాపాడండి, అది ముంచటి బాప్తిస్తుని తీసుకుంటాం, క్రీస్తుని ధరించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. వీళ్ళు కనుక ఒక ఆంటీ ఉంది, ఇది మామూలు ఆంటీ కాదు, ముదురు ఆంటీ ముందుకు వచ్చింది. హలో హలో, ఏంటి ఆంటీ, ఏంటి ఓ తెగ ఏడ్చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆంటీ పాస్టర్ గారి వాక్యం మా హృదయాల్ని హత్తుకుంది ఆంటీ, అందుకని మేము బాప్తిసం పొందాం. ఏంటి ఏంటి బాప్తిసం పొందేది, ఏమనుకుంటారు బాప్తిసం అంటే? అదే ఆంటీ, క్రీస్తుని ధరించుకోండి. అన్నీ తెలుసు, నాకు కూడా తెలుసులే. ఇదిగో నేనే బాప్తిసం పొంది 30 ఇయర్స్ ఇక్కడ నేనే ఉండలేకపోతున్నా. ఎన్ని ఇయర్స్ అంట? 30 ఇయర్స్ ఇక్కడ నేనే నిలబడలేకపోతున్నా, ఇప్పుడు అంటే వెంటనే తీసుకోవాలంట కదా ఆంటీ. ఏ మీకు తెలీదో, ఇప్పుడు కాదు. ఇక ఈ పిల్లలు హృదయాల్లో చేదు వేళ్ళు భవనం కూర్చొని ఉన్నారు. ఇక మన అమ్మాయి వచ్చి రండి వెళ్దాం బట్టి బాప్తిసాల కంటే ఇప్పుడు అక్కర్లేదంటగా
ఇంకా ఆంటీయే 30 ఇయర్స్లో నిలబడలేకపోయిందంటగా మనం ఎందుకంటే ఏంటి ఆంటీ అంటే ఇప్పుడు వద్దులే మా తర్వాత చెడగొట్టే రకాలు. నీవు పాపం విషయమై చచ్చిపోతే చచ్చిన శవాన్ని 10 రోజులు పెట్టుకుంటావు మా ఇంట్లో. మీ ఆత్మ రక్షించబడాలి. ఈ రాత్రి దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ రాబోయే రోజులు చూడబోతున్నారో వాక్యం మిమ్మల్ని దర్శించిన వెంటనే వెంటనే యేసన్ గారు 17 ఏళ్ల వయసు అప్పుడు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని భక్తిగా బ్రతకాలి, బాప్తిసం పొందాలి, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలంటే వాళ్ళందరూ అన్ని జనులు కదా, ఏట్రా బాబు అప్పుడే భక్తులే దిగొచ్చు, వాళ్ళ ఏ దిగి వచ్చింది అంటే భక్తి వస్తే ఏట్రా బాబు నీకు ఎటప్పుడు వచ్చింది నీకు, ఇప్పుడు కాదు. లోకంలో ఉన్నవన్నీ అనుభవించి పళ్ళు రాలిపోయి వయసు ఉడిగిపోయి ఎముకల్లో మూలు గారిపోయాక అప్పుడు దిగు ఎప్పుడు ఎప్పుడప్పుడా అంత అయిపోయి చల్లబడిపోయాక అప్పుడంట వాక్యంలో ఏమని ఉంది, నీ యవన కాలమందే నీ సృష్టికర్తని యవన కాలమందే ఆయన కాడి మోయుట నరునికి మేలు. మీ ఆత్మ రక్షించబడితే మహిమాయుక్తమైన సంతోషం మీరు అనుభవిస్తారు. ప్రియులారా, ఒక గొప్ప అనుభూతి. బాప్తిసాలు ఇస్తుంటే ఒక సహోదరి బాప్తిసం పొందింది, బాప్తిసం పొంది ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళే లోపే భర్త పళ్ళు నోరుతున్నాడంట. ఏమైందిరా బాబు అనుకుంటే ఉంటారు, ఇదిగో జరిగింది ఏంటి, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు ఏకోళ్ళు, మహాసొప్పన అది పెనినలాడిది, ఈ మనిషి ఏం చేసింది, వాళ్ళ ఆయనకి అంటి చేసింది, మరిది గారు మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా, ఇవాళ చర్చిలోకి మతం పుచ్చుకొని ఏకంగా బాడ్షం పొందేసింది అని చెప్పేసింది. వాడు పళ్ళు నోరుతున్నాడు. ఇకంతే వాడు ఆ భార్యను తీసుకుని మందిరానికి వచ్చాడు. రమ్మను పాస్ కానీ రమ్మను ఎలా ఇస్తావు నువ్వు బాటిస్తావు, భర్త పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండా అదేదో తెక్కలది ఏదో అడిగింది అనుకో, ఎలా ఇస్తావు, ఇక నేను కాపురం చేయను, దీన్ని ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకుంటావు చర్చిలో, బాబు అది కాదండి, ఎలా ఇస్తావు నాకు తెలియకుండా భర్త లేదు ఎట్లా, ఏమంటే మీరు క్రైస్తవ కుటుంబమే, మరి ఆవిడ బాప్తిజం కావాలంది, ఆవిడ వాక్యాలు వద్దు నాకు ఇక్కడ చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, అది దాంతో నేను దాన్ని ఏలుకోనిక చెప్పు అంటున్నాడు. ప్రభువా ఈ మూర్ఖుడికి ఏం సమాధానం చెప్పంటావు, ఏం చెప్పమంటావు, సడన్గా ప్రభు ఒక మాట తెచ్చు చెప్పు, ఏం ఇందులో చెప్పేదే ఉందండి, తప్పదు మీరు కూడా బాప్తిసం పొందాలి. ఏమంటివి అని లేచాడు. ఏయ్ కూర్చో, నువ్వు కూడా పొందాల్సిందే. ఎందుకు పొందాలి, అంటే ఎవరు చెప్పింది, మరి పాపివి ఎవరు చెప్పింది పాపివని, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి చెప్పాలి, ఏ భేదం లేదు, జాతి కుల మత వర్గ పేద ధనిక భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నాడు, నీతి మంత్రులు లేడు, ఒక్కడైనా లేడు, నా మాట వినాలి, నువ్వు కూడా పొందాల్సిందే. ఎందుకు పొందాలండి, నేను నన్ను కూడా లాగుతావా ఇందులోకి, నేను లాగేది ఏంటో, ప్రభువే తీసుకొచ్చాడు నిన్ను ఇక్కడికి అంటే నేను పాపినా, నేను అనట్లే, ఇదిగో కొంచెం మెత్తపడ్డాక నేను గట్టిపడ్డా, పొందాల నువ్వు ఎప్పుడు, ఇప్పటికెప్పుడంటే నేను బట్టలు తెచ్చుకోవాలి, తే తక్కవద్దు దిగాలను, అది ఎందుకు పాపివి. ఆ తర్వాత వాక్యం చెప్పావు, నాయన మనిషి పాపి, దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు, అందుకే యేసు క్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది అని వాక్యాన్ని గురించి చెప్తే, యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రునిగా మారుస్తుంది, ఇదే ఆత్మరక్షణ. ఇది నాకు ఒక మాట కూడా చెప్పలేదండి, చెప్పాల్సిన అక్కర్లేదు, ఇది నీ ఆత్మకి సంబంధించింది. నేను అంటాను, ఇప్పుడు భర్తకి ఇష్టం లేని చీర కట్టుకున్నావు అనుకో, ఏ ఆ చీర నాకు ఇష్టంలో తీసేయంటే తీయాలి. భార్య మామూలుగా ఒక జడ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే 2 జడలు వేసుకుంటే బాగుంటుంది, ఇటో జడ వేసుకుంటే భర్తకి నచ్చరు అంటే, మన సాంప్రదాయం ఉంటుంది కదా, నచ్చకపోతే తీసేసి చక్కగా కొప్పేసుకో, తప్పదు. ఇవన్నీ అవుట్వర్డ్ అపీరియన్స్. ఆత్మరక్షణ అనేది నేను అంటాను, భర్తకి తెలియకుండా బాప్తిసం పొంది ఏమే తీసే నువ్వు అన్నాడు అనుకో, తీసేశాను అన్నమే, ఏంటి తీసి బాప్తిసం పొందితే ఏం తీయాలి, అది ఆత్మకు సంబంధించింది. అందుకే ప్రభు అంటాడు, మీ దేహాన్ని ఎవడైనా చంపుతానంటే
మీ ఆత్మను ఎవడైనా చంపుతానంటే భయపడండి, ఎందుకంటే ఆత్మను చంపేవాడు ఎవడు లేడు కదా. ఇది ఆత్మరక్షణ. ఇప్పుడు భర్తకి నచ్చింది భార్య, భార్యకి నచ్చింది ఏది వద్దంటే తీసేద్దాం, కాదంటే వద్దనుకుందాం. కానీ ఆత్మరక్షణ అనేది ఇది ఎవరు తీసేది కాదు. మార్తా మార్తా, అనేకమైన పనులు కల్పించుకుని, విస్తారమైన పనులు కల్పించుకుని హైరాణ పడిపోతున్నావు. అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది ఒక్కటే, అది మీ చెల్లి ఎంచుకుంది. మీ చెల్లి హృదయంలోంచి ఎవడు దాన్ని, ఇది ఎవడో తీసేసేది కాదు, ఇది ఆత్మరక్షణ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పిల్లలు మీరు గమనించాలి, ఇథియోపియా కందాకే ఫినాన్షియల్ మినిస్టర్ ప్రతి సంవత్సరం యెరూషలేములో జరిగే పండగలకు వస్తున్నాడు, పస్కా పండగకి తిరిగి వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు వాక్యం చదువుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో తెలియని కొరత, తెలియని బాధ. మీరు బైబిల్లో చూడండి, చదువుతాను. అపోస్తుల కాలం 8:39, వాళ్ళు నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయిను, నపుంసకుడు సంతోషించుచు. గత 10 సంవత్సరాలుగా వస్తున్నాడు యెరూషలేముకి, గత 25 సంవత్సరాలుగా పస్కా పండుగకు వస్తున్నాడు, కానుకలేస్తున్నాడు. మరి ఇంకోటి ఏంటి చెప్పన, రథంలో తిరుగు ప్రయాణంలో ఏం చేస్తున్నాడు అతను? యెషయా గ్రంథాన్ని వాక్యం చదివే వ్యక్తే, మానకుండా పండగలను ఆచరించే వ్యక్తే, దూరమైన భారమైన యెరూషలేముకి వచ్చే వ్యక్తి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏదో తీరని లోటు అతని గుండెల్లో. అదేంటో తెలుసా? మారు మనసు పొంది ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాడో సంతోషంగా తిరిగి వెళ్ళాడట. హల్లెలూయా. ప్రిల్లారా, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, లోకంలో మీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు ఉండొచ్చు, ఎన్నున్నా సరే నీ ఆత్మ నిత్య నరకంలో నుంచి తప్పించబడకపోతే నీకు సంతోషం ఉండదు. పాపంలో ఉన్నవాడికి నెమ్మది ఉండదు, పాపంలో ఉన్నవాడికి సంతోషం ఉండదు. ఎప్పుడైతే నీవు రక్షించబడతావు, ఆత్మ రక్షించబడుతుందో, ఇక దాన్ని అంటారు రక్షణ ఆనందం. అందుకే దైవజులు లేసన్న గారు రాస్తారు ఆ పాటలో, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో, అందరూ, నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద. అందరూ నాట్యమాడేను, ఇది రక్షణానందమే, సుగుణాల పాడాలి స్తుతి, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, జీవితును నీ నీడలో ఆస్వాదితును నీ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రిల్లారా, ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అపోస్తుల కార్యాలు 8:7-8 అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు, ఏ అపవిత్రాత్మలు? రెండు, పక్షవాయువు. మూడు, కుంటోళ్ళు. అనేకులు స్వస్థ, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం. చెప్పలు కొట్టండి గట్టిగా. పట్టణం అంతా సంతోషించారట. కారణం ఏంటంటే, ఒకటి అపవిత్రాత్మలు, రెండు పక్షవాయువు, మూడు కుంటోళ్ళు. ఈ యొక్క అనుభవాలు ఎప్పుడైతే బాగుపరచబడి స్వస్థపడ్డారో సంతోషం. మొదటిగా నేను చెప్తున్నాను, అపవిత్రాత్మలు. ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పడితే, ఒక ఇంట్లో ఒక్కళ్ళకి అపవిత్రాత్మ పడితే నెమ్మది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాల సంగతి ప్రక్కన పెడితే భయంకరమైన ఒక అపవిత్రాత్మ క్రీ చేస్తూ ఉంది దేశంలో.
ఏంటి అపవిత్రాత్మ అంటే, ఆడపిల్లని పాడు చేసేసే భయంకరమైన దురాత్మ, ఒక అపవిత్రాత్మ. ఆ అపవిత్రాత్మ క్రియ జరిగిస్తూ ఉన్నందువల్ల దేశంలో ఎక్కడైనా నెమ్మది ఉందా? ప్రియులారా, ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడే కాదు చూసినప్పుడే కాదు, ప్రతి నిత్యము ఇలాంటి అపవిత్రాత్మలు దేశములో నశించిపోవునుగాక, నాశనమైపోవునుగాక. రెండు కుటుంబాల సంగతి చెప్తాను. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పడితే, గెరాసీన్ అనే ఒక గ్రామంలో ఒకడికి అపవిత్రాత్మ పట్టింది. నేను అంటాను, వాడికి అపవిత్రాత్మ పట్టినందువల్ల వాడికి నెమ్మది ఉందా? లేదు. వాడి తల్లిదండ్రులకు నెమ్మది ఉందా? వాడి కుటుంబ సభ్యులకు నెమ్మది ఉందా? వాడి తోబుట్టుకు నెమ్మది ఉందా? ఇంకోటి, వాడిని ఇంట్లో సంకెళ్ళేసి పెట్టారు. ఇంట్లో సంకెళ్ళేసి పెడితే వాడు కేకలకి పక్కింట్లో వాళ్ళకి నెమ్మది ఉందా? వాడు వీధిలో నడిచెళ్తుంటే ఆ పేటలో వాళ్ళకి నెమ్మది ఉందా? చివరికి వాణ్ణి వాడే గాయపరుచుకుంటూ రక్తాలు చేసుకుంటూ తిన్నగా సమాధుల తోటలో ప్రేతలతో ఉన్నాడు. అక్కడ వాడు రక్తం గారుతూ అపవిత్రాత్మ వాణ్ణి వాడే గాయపరుచుకుంటున్నాడు. వాడి వాళ్ళ తల్లిదండ్రులకి, తోబుట్టువులకి, రక్త సంబంధులకి, ఇంటి ప్రక్కన వాళ్ళకి నెమ్మది లేని భయంకరమైన దురాత్మ. ఆలోచించు, నీ వలన నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? నీ వలన నీ తోబుట్టువులు సంతోషంగా ఉన్నారా? నీ వలన అలా లేకపోతే నీకు అపవిత్రాత్మే, అపవిత్రాత్మే. నిన్ను నీవు గాయపరచుకోవాల్సిన అక్కర్లా, సమాధుల తోటలో కూర్చోవలసిన అక్కర్లా. ఇప్పుడు గెరాసీన్ దేశంలో దయ్యం పట్టినోడు, అపవిత్రాత్మ పట్టినోడు ఎక్కడ కూర్చోనున్నాడు? సమాధుల తోటలో. చదవండి ఒక మాట, ప్రేతల గుంపు అనే మాట, సామెతల గ్రంథం 9:18. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారని, దాని ఇంటికి వెళ్ళే మార్గం పాతాళ కోపంలో ఉందని ఎంతమాత్రం వాడికి. చదువుదాం ఇంకో మాట కూడా, 2:18. దాని ఇల్లు మృత్యువునద్దుకు దారి తీస్తుంది, అది నడుచు త్రోవలు ప్రేతలు. సామెతలు 21:16. ఇది ప్రాముఖ్యం. వివేకమైన మార్గాన్ని విడిచి తిరుగుతూ ఉంటాడు. వీడు ఎక్కడ కాపురం ఉంటాడట? ప్రేతల గుంపులో, సమాధుల తోటలో కాపురం, చచ్చినోళ్ళతో కాపురం ఉన్నాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినోళ్ళతో కాపురం ఉన్నాడు వీడు. వాడి వలన ఎవరికీ సంతోషం లేదు. అయితే ఎప్పుడైతే నా దేవుని వాక్యం వాణ్ణి దర్శించిందో, వాడు మరలా బట్టలు ధరించుకుని యేసు ప్రభు ఎదుట నిమ్మళంగా కూర్చొని ఉన్నాడట, వాడికి సంతోషం, వాడి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ. వీళ్ళారి, ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఫిలిప్పి పట్టణంలో ఉన్న చెరసాల అధికారి మధ్యరాత్రి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. తెల్లవారుజామునికి జరిగింది ఏంటో తెలుసా? చెరసాల అధికారి తన కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషిస్తూ ఉన్నాడట. ఈ రాత్రి నేను మరలా చెప్తున్నాను, మీరు కుటుంబాలుగా నా దేవుని సన్నిధిలో సంతోషించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తొలగించలేడు. రెండో మాట, 21:6. నిత్యము ఆశీర్వాద కారణముగా ఉండునట్లు నీవు అతన్ని నియమించావు, నీ సన్నిధిని సంతోషము చేత అతన్ని. నిత్యము నీ సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. నిత్యము మీరు సంతోషం ఉండునట్లుగా నా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దావీదును గురించి రాయబడిన మాట. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి రాజుగా మార్చబడ్డం, అతని కుటుంబం పరిస్థితులు మీకు తెలుసు. నా దేవుని ప్రియులారా, దావీదునట నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా, మనం ఎవరమో తెలుసా? పేతురు తన పత్రికలో రాస్తారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు, గనుక కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఇది చిన్న లింక్. మనము ఆశీర్వాదానికి కారణంగా ఉండడానికి పిలువబడ్డాం. మనమేం చేయాలి? అది చేయకుండా, ప్రభువా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు కదా, ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తావు? ఇంత భక్తి చేస్తుంటే ఎప్పుడు చేస్తావు? భక్తి చేస్తూ ఉన్న మాట వాస్తవమే, ఆ తర్వాత మాట పాటిస్తున్నావా? చదువుదాం పేతురు మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదానికి వారసులు అవడానికే మీరు పిలువబడ్డారు, గనుక కీడుకి ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, బిలాం అంటాడు, యెహోవా ఎవరో ఒక జనము
నలభై ఏళ్ళ క్రితం ఐగుప్తులో బయలుదేరారంట. ఎద్దు గనక పచ్చికను నాకినట్లు నాకేస్తున్నారంట దేశాలని. ప్రస్తుతం మోయాబ్ మైదానంలో ఉన్నట్ట. మీ అభిషేకం నా మీద మెండుగా కుమ్మరించు. అస్సలు ఎక్కడ ఆత్మ తగ్గనీయద్దు నా మీద. ఏం చేస్తావు వెళ్ళి క్షపించేస్తా నీ పేరున. ఎవరాళ్ళు? ఎవరో ఒక జనమటండి, ఎవరో ఒక జనమ. ఎవడరా నువ్వు? ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళు. చెప్పడు కొట్టి గట్టిగా. క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డవాడు, ఆశీర్వదించేవాడు, దేశానికే ఒక ఆశీర్వాద కారణముగా ఉన్నవాడు క్రైస్తవుడు అంటే హల్లెలూయా. అందుకే పేతురు అంటారు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలవబడ్డారు కనుక కీడుకి ప్రతి కీడు కానీ దూషణ మాటలకి ప్రతి దూషణ కానీ చేయకుండా మీరేం చేయాలి? ఎదటోడు మన దగ్గరకు వచ్చి నీ కొంప నాశనం అయిపోను, నీ కొంప కొళ్ళేరైపోను అని అన్నారు అనుకో, వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్ వదిన అనాలి. అర్థమైంది మీకు? దూషణ మాటలకి ప్రతి దూషణ కానీ కీడుకి. ఇది మొదలుకొని నేర్చుకోండి. వాడు ఎన్ని బూతులు తిడుతున్నాం, గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా, అబ్బా గాడ్ బ్లెస్, హల్లెలూయా, మై గ్లోరీ, కమ్ ఆన్ లార్డ్ అనండి. వాళ్ళకి పిచ్చి ఎక్కిపోద్ది. వాళ్ళు ఏమంటారు తెలుసా? నిన్ను అండం కంటే కుక్కను అండం బెటర్ అని కుక్క. అప్పుడు మనం ఏమన్నా గో బ్రదర్ గో, ఆ కుక్కనే తిట్టు. పాఠాలు పాఠాలు. దావీదు మిన్నల్లి లాంటివాడు, చచ్చిన కుక్కలాంటివాడు, కానీ సౌలు మాత్రం దేశాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, ప్రభుత్వాన్ని వదిలిపెట్టి, సైన్యం అంతటిని పోగేసుకొని ఒక్క దావీదును చంపడానికి కంకణం కట్టుకు తిరుగుతున్నాడు. దావీదుని పచ్చి పచ్చికి తిడతాడు. కానీ దావీదు మాత్రం జరగండి. ఇదే ఇదే క్లైమాక్స్ ఏంటో చెప్పనా? ఓ రోజున దావీదుతో ఉన్నవాళ్ళు దావీదు దగ్గర, దావీదు దావీదు, దిస్ ఈజ్ ద డే దర్దల్లా, ఈ దినం దావీదు అడిగారే పాట ఏంట్రో చెప్పండి రా. దావీదు, నీ తల్లిదండ్రులకు నిన్ను దూరం చేసిన శత్రువు, నీ రక్త సంబంధులకు నిన్ను దూరం చేసిన శత్రువు, నిన్ను నిలకడగా నిలబడినవి కూడా కుదురుగా కూర్చొని ఇవ్వకుండా తరుముతున్నాడు శత్రువు. ఆ శత్రువు ఆ గుహలో ఉన్నాడు. దిస్ ఈజ్ ద డే ఏసై. ఎవరా శత్రువు? చెప్పం ఏసై. ఏసేయమంటారా? మేమున్నాం వెనక ఏసై, మేము చూసుకుంటాం ఏసై. వీళ్ళు రెచ్చగొట్టి దావీదును పంపించారు. తీరా దావీదు అక్కడికి వెళ్ళి చూస్తే సౌలున్నారు అక్కడ. యెహోవా చేత అభిషేకించబడ్డవాడు వస్త్రపు చెంగు కోసి వచ్చేసాడు. దావీదు వచ్చేలోపు వీళ్ళందరూ ఇక్కడ డ్రమ్ములు గిమ్ములు టపాకాయలు పెట్టుకొని టపాకాయలు పెట్టుకొని టపా రెడీ రెడీ షెడీ గో. ఏంటి దావీదు వేసేయలేదా అండి? సౌలు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు రా, చంపడం సంగతి ప్రక్కన పెట్టండి రా, వస్త్రపు చెంగు కోసిన దానికి నా మనస్సాక్షి చంపేస్తుంది రా. సౌలు ఆ తర్వాత చూసుకొని కేకేశాడు, నాయనా దావీదా, నా తండ్రి సౌలా, యెహోవా చేత అభిషేకించబడిన వాడు నా తండ్రి నీవు, నా తండ్రి నేనే దావీదుని, మిన్నల్లి లాంటివాణ్ణి, చచ్చిన కుక్కలాంటి వాణ్ణి, నన్ను ఎందుకు తరుముతున్నావు నా తండ్రి? ఆ మాటలకి సౌలు గుండె పిండేసింది. ఆ రోజున సౌలు అంటాడు, నాయనా దావీదా, నేను నీకు భయంకరమైన అపకారాలు చేస్తున్నా, కానీ నీవు మాత్రం నాకు ఉపకారం చేస్తూనే ఉన్నావు. అక్కడ ఒక మాట అంటాడండి, మంచి మాట చూడండి. ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 24:20 నిశ్చయముగా నీవు రాజు అవుతావు, ఇశ్రాయేలీల రాజ్యం నీకు స్థిరపరచబడునుగాక, అది నాకు తెలియను, నీ తర్వాత నీ సంతతి వాళ్ళు రాజరికంలో ఉంటారు, దేవుడు నీ కుటుంబాన్ని కొట్టివేయడు. భయంకరమైన అపకారం చేసిన వ్యక్తి అంటాడు, నిశ్చయముగా దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరచునుగాక. కారణం దావీదు కీడు చెడు. రెండు, పరిస్థితులు తారుమారై అబ్షాలోం దుర్మార్గుల్ని పోగేసుకుంటే షిమీ అనేవాడు, నదికి అటువైపున షిమీ, నదికి ఇటువైపున దావీదు, దావీదు మనుషులు. వాడు అంటాడు, షిమీ అంటాడు, ఛీ పో కుక్క, దుమ్మెత్తి పోస్తున్నాడు. దావీదుతో ఉన్నవాళ్ళు అంటారు, యోవాబు అంటాడు, భయా నువ్వు సింహాని భయా, కుక్కలాటి వాడు సింహంలాంటి నిన్ను అంటుంటే భయా భయో. దావీదు అంటారు, చదవండి ఆ మాట. సమూయేలు 2:16 అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏం పొందువాడిని శపించనివ్వండి,
ఒకవేళ వారు సెలవిచ్చుంటే ఇలాగ చేస్తుంటాడు. 12వ వాక్యం, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపాలన్నీ నా దేవుడు నాకు మేలుగా మార్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రిలారా మరలా చెప్తున్నాను, ఇక మీదట మీ సంతోషం ఎవడునూ మీ వద్ద నుంచి తీసివేయకుండా నిత్యము ఆశీర్వాద కారణంగా మీరు ఉండాలంటే కీడుకి ప్రతికీడు చేయొద్దు, దూషించిన వాటికి ప్రతి దూషణ చేయొద్దు. అలా ఎవరైనా చేస్తున్నట్లుగా మీరు తెలిస్తే యేసు నామములో వాళ్ళని దీవించండి, ఆ దీవెన వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టు అయిపోద్ది, మీరు దీవించబడుదురుగాక. 3వ మాట, జకరియా గ్రంథం 8:19 ఉపవాస ప్రార్థనలు, 5వ నెలలో ప్రార్థనలు, 7వ నెల, 10వ నెల యూదా ఇంటి వారికి సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టించు మనోహరమైన పండుగలు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే 3వది, ఏ కుటుంబంలో అయితే ప్రార్థనలు ఉంటాయో, ఏ వ్యక్తిగత జీవితంలో అయితే ఉపవాస ప్రార్థనలు ఉంటాయో, వాళ్ళకి సంతోషాన్ని ఉత్సాహాన్ని దేవుడు కలుగు చేస్తారట. ఈ సంతోషాన్ని ఉత్సాహాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఇంట్లో అయితే ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఉంటాయో వాళ్ళకి సంతోషము ఉత్సాహము ప్రభు స్థిరపరచునుగాక. ఆలకించండి, నిన్న కూడా నేను మీతో చెప్పాను, విక్టోరియా మహారాణి ప్రార్థనకి వెళతాది, ఎలిజబెత్ రాణి ప్రార్థనకి వెళతారు. విక్టోరియా రాణి, ఎలిజబెత్ వీళ్ళందరూ ప్రార్థనకి వెళితే వాళ్ళ కిరీటాన్ని తీసి కింద పెడతారంట నేల మీద. అదేంటండి అని అంటే, నా దేవుని ముందు రాజులకు రాజు, హల్లెలూయా, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడ. కరివి 1, 2, 1, 2, 3, 4, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు ప్రిలారా, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. 2, మామూలు ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. ఎందుకంటే మన కన్నీటి ప్రతి బొట్టు ఆయన దగ్గరున్న బొట్టిలో. ఓ దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను ఒక వర్తమానం. యేసు ప్రభు అంటారు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమించాను. బాధకుడా, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మేము కన్ను ఆర్పకుండా చూస్తున్నాం, వింటున్నాం. ఆమె ఒక్క మాట మీతో మాట్లాడలేదు, ఆమె విస్తారంగా ప్రేమించింది. మీకు ఎలా తెలుసు? అటు చెప్పిందా మీకు? ఏసై అంటారు, ఆమె కన్నీళ్లు మాట్లాడే నాతో. ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడడం కంటే, కాని మాటలు మాట్లాడడం కంటే, ప్రభువుకి వెక్స్ అయిపోయే విరక్తి పుట్టించే మాటలు మాట్లాడడం కంటే కన్నీటితో మాట్లాడండి. మరలా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో మన మాటల కంటే కూడా మన కన్నీళ్లే ప్రభుతో మాట్లాడాలి. వేరే విధంగా మీరు ఆలోచించకండి, మామూలుగా చేసే ప్రార్థన కంటే కన్నీటితో చేసే ప్రార్థనకి వెంటనే రెస్పాండ్ ఉంటుంది ప్రభువు దగ్గర నుంచి. మీరు మరలా గుర్తుపట్టండి, కన్నీరు విడిచిన ప్రతి చోట దేవుడు చెప్తారు, ఇదిగో
మీరు కన్నీరు విడుచట నేను చూశాను, మీ ప్రార్థన నేను విన్నాను. మీరు వినండి, ఇప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పచ్చు కదా. ఈ మాటను ఎందుకు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు ప్రభు? మీరు కన్నీరు విడుచట, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచట నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. దాని అర్థం ఏంటంటే మామూలు ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థనకి మరింత రెస్పాండ్ ఉంటుంది. చదువుదాం 126 కీర్తన 5, 6, 7. ఏం మామూలుగా విత్తితే కుదరదా? ఏం మామూలుగా విత్తితే పంట కోయలేమా? కోస్తాం. వాక్యం ఒక విధంగా చెప్తే ఫాలో అయిపోవడమే. ఎక్కడ మనం సందేహాన్ని అనుమానాన్ని వెలిపుచ్చకూడదు వాక్యం దగ్గర. పాయింట్ 1, విత్తువాడు, నోట్ చేయండి ఆ మాట, విత్తువాడు సంతోష గానాలతో 2, కోస్తాడు. మొదట విత్తేవాడు, 2, పిడికెడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోయేవాడు సంతోష గానములతో పనలు మోసుకుని వస్తాడు. 1, విత్తేవాడు, 2, కోసేవాడు, 3, పనలు మోసుకొస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, మీరు విత్తుతున్నారు, దాని అర్థం ఏంటంటే అహర్నిశలు కష్టపడుతున్నారు, మీరు కోస్తున్నారా? సరే, కోస్తున్నారు, పనులు మోసుకొని ఇంటికి వస్తున్నారా? మీరు అనుభవిస్తున్నారా? నెల రోజులు కష్టపడ్డాడు, జీతం చేతికి తీసుకున్నాడు, ఆఫీసులోంచి బయటకు రాగానే అప్పులోడు, మారవాడివాడు, కిస్తీలు కట్టేవాడు, అవుట్. కష్టపడ్డాడు, కోత కోసాడు, కానీ ఎవరు అనుభవిస్తున్నారు దాన్ని? అయితే నేను అంటాను, కన్నీటితో మీరు విత్తితే, ప్రార్థనాపూర్వకంగా మీరు విత్తితే, వినండి, ఒకడు గోధుమలు విత్తాడట, ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా. మోసెస్, నేను నిన్న గోధుమలు మాత్రమే కదా విత్తింది, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? సాతాన్ గాడు విత్తేసి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? విత్తనాలు విత్తేసి వచ్చావు, గోధుమలు విత్తేసి వచ్చావు, ప్రార్థన చేసావా? దుప్పటి దాన్ని పడుకున్నాడు, ప్రార్థనా జీవితం లేదు. ఏమైంది? సాతాన్ గాడు ఏం చేశాడు? నేను అంటాను, మీరు చేసే ప్రతి పని కన్నీటితో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి మీరు కార్యక్రమాలు ప్రారంభించండి. విత్తినోడే కోస్తాడు, కోసినోడే పనులు మోసుకొస్తాడు, పనులు మోసుకొచ్చినోడే మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించుదురుగాక. సంతోష గానాలతో పంటని పనులు మోసుకొస్తారు, పట్టజాలను విస్తారమైన దీవులను నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చదువుదాం మాట, నాకు బాగా నచ్చిన మాట, యెషయా గ్రంథం 62:8-9 వాక్యాలు. నిశ్చయముగా ఇక మీదట నీ ధాన్యాన్ని శత్రువులకి ఆహారముగా ఇవ్వను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసాన్ని అన్యజనులకు నేను ఇవ్వను, ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లిస్తారు, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ మంటపంలో దాన్ని త్రాగుతారు. అలాంటి ఆశీర్వాదాన్ని దీవెనని నా ప్రభు ఇది మొదలుకొని ఈ సంతోషాన్ని నా ఎవ్వడు మీ యొద్ద నుంచి తీసివేయడు. మీ కష్టార్జితాన్ని మీరే అనుభవిస్తారు, మీరు, మీ పిల్లలు, మీ తదనంతరం మీ పిల్లల పిల్లలు అనుభవించేట్లు దేవుడు అంటారు. నా దక్షిణ హస్తపు బాహు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎందుకంటే మీరు నమ్మి సావరు, మీరు నమ్మి సావరు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నా దక్షిణ హస్తం బాహు మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇప్పుడన్నా నమ్ముతారా? నమ్మరా? సాతాను గాడు మీ చెవిలోకి వచ్చి, నువ్వు పాపివి, నేను చెప్పాడు కదా ఆయన, నువ్వు పాపివి అంటే, ఎస్ యు ఆర్ సేయింగ్ ట్రూ, నువ్వు పాపివి, ఎస్, నువ్వు దుర్మార్గుడు, ఎస్, ఐ నో దట్. దేవుని సేవకుడు యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. పాస్టర్లు ఎట్లా సైతాను కాకపోతే సాతాను గాడి మాటకేమో, ఎస్ ట్రూ, ఎస్ షూర్, ఇద్దరిద్దరు ఇంగ్లీష్ తగలబడా. దేవుని సేవకుడు యేసు రక్తం చేత మీరు నీతిమంతులుగా మార్చబడుదురుగాక. ఇది విశ్వాసం. ఈ మీరు ఎంతకీ నమ్మట్లేదు కనుక దేవుడు అంటారు, నా దక్షిణ హస్తపు బాహు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏక మీదట మీ ధాన్యాన్ని మీరే తింటారు, మీ ద్రాక్షారసం మీరే తాగుతారు. అయితే 1, ఎక్కడైతే కన్నీటి ప్రార్థన ఉంటుందో మీరు చేసే ప్రతి పనికి జీతం తీసుకున్నారా? కనీసం భార్య భర్త ఇద్దరు జీతం దగ్గర పెట్టుకుని, ప్రభువా ఇదిగో మా కష్టార్జితం, నమ్మకంగా దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దశం భాగం ప్రక్కన పెట్టి మీ సేవకులకు ఇచ్చేసి
ప్రభు దీన్ని ఆశీర్వదించిన ఆయన అని మీరు ప్రార్థన చేసుకుని ఇట్లా ప్రార్థనా పూర్వకం మీరు సాగండి. కన్నీటితో మీ 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 కష్టార్జితాన్ని కన్నీటితో తడపండి. నా దేవుడు ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్దు నుంచి తొలగించడు. ఒక్కోసారి ఆరుగాలం కష్టపడుతున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, తగినంత రావట్లేదు. కారణం ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన అస్సలే. అన్నీ చేయడానికి టైం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం ఉండట్లేదు మన వాళ్ళకి. గనుక ప్రార్థన చేద్దాం. 149వ కీర్తన 5వ వాక్యం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోష భరితులై. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోష భరితులై. ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తీసివేయడు. ఇదేంటంటే దేవుడు మీకు అనుగ్రహించే ఘనతని బట్టి మీరు సంతోషిస్తారట. ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తీసివేయడు. పిల్లర వాస్తవంగా దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. దావీదు ఒకసారి ఎంత బాధపడతారో తెలుసా? అరే, ఎంతకాలం దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని మీరు తొలగిస్తారా? ఎంతకాలం దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని, ఘనతని మీరు పాడు చేస్తారు? దుష్టుడు యొక్క పని ఏంటో తెలుసా? మనతో ఉన్న వాళ్ళ యొక్క దుర్మార్గపు చర్య ఏమిటో తెలుసా? కొంతమంది ఉంటారు, దేవుడు మనకు కాస్త గణపరిచి హెచ్చించి ఆశీర్వాదకరమైన ఒక అనుభవాలు ఇస్తే దాన్ని ఎంత కించపరచాలని, కిందకి లాగాలని దుర్మార్గం. దావీదు అంటారు, ఎంతకాలం మీరు నా గౌరవాన్ని పాడు చేస్తారు? నేను చెప్పదలిచింది ఏంటంటే, మీకున్న సర్కిల్లో, మీకున్న పరిధిలో దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. ఈ 10 మంది మధ్యలోనూ, 25 మంది మధ్యలోనూ, మీ ఇంటి పేరటోళ్ళ మధ్యలోనూ దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. దేవుడు మీకు ఇచ్చే ఘనతను బట్టి మీరు సంతోషపడతారు. ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి. నేను అనేది ఏంటంటే, దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తే ఆఫీస్ వరకే, క్లాస్ రూమ్ వరకే, ఆ బిజినెస్ చేసే అక్కడి వరకే, అంతవరకే. కానీ ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, సంతోష భరితులై తమ పడకల మీద. నేను అనేది ఏంటంటే, ఇది ఆఫీస్ వరకే సంతోషం కాదు, క్లాస్ రూమ్ వరకే సంతోషం కాదు, అక్కడ వరకే సంతోషం కాదు. మీరు శుభ్రంగా దిట్టంగా భోంచేసి మంచం మీద పడుకున్న తర్వాత కూడా ప్రభువా ఉత్సాహగానము, ఈ ఎఫ్ మైనర్ పెట్టు, ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము పక్కింటోళ్ళు ఇగా వదినా, ఏంటి మధ్యరాత్రి ఆల్ నైట్ పెట్టారు మీ ఇంట్లో? లేదు వదినా, మా ఆయన ఏమైంది, మా ఆయనకి కొంచెం ప్రమోషన్ వచ్చిందిలే, వస్తే ఆఫీసులో పాడుకోమనొచ్చుగా. మధ్యరాత్రి మధ్యరాత్రి ఏంటి మధ్యలోకోవాలా? నేను చెప్పాను వదిన, మా ఆయన ఫ్యామిలీ ప్రార్థన పెడదామన్నాడు, నువ్వు పడుకో వదిన. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానమును అత్యధికముగా అందరూ అందరూ అమూల్యములైన పాడాలి పాడాలి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము ఎలోహీం 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 బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు. సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హొసానా హల్లెలూయా హల్లెలూయా హొసానా హల్లెలూయా హల్లెలూయా హొసానా హల్లెలూయా పక్కింటి వాళ్ళు రాత్రి అంతా జాగారం ఉన్నారు ఇక వాళ్ళకి నిద్ర పట్టదు కదా వీళ్ళకి ఈ పాటలు రావు తెల్లవారు ఏంట్రా రాత్రి అంతా మీ ఇంట్లో పాటలు ఏంటంటే మా నాన్న దేవుడు కనపరచడండి కనపరిస్తే మీ ఆఫీసులో పాడుకోమని అక్కడెక్కడో పాడుకోను ఇది ఏంట్రా అర్ధరాత్రి పడకల మీద ఏంట్రా వాక్యం ఉందా అకార్డింగ్ టు 144:9 సాంగ్స్ అకార్డింగ్ టు బైబుల్ అమ్మా భక్తులు ఘనతనుంది సంతోషభరితులేతం అంటే దాని అర్థం ఏంటంటే నిద్రట్లో కూడా దేవుడు మీకు ఇచ్చే విశ్వసించండి దేవుడు కనపరచబోతున్నాడు ఆ ఘనతని నోటితో చెప్పలేం కానీ నిద్రట్లో కూడా హల్లెలూయా హల్లెలూయా హొసానా హల్లెలూయా హల్లెలూయా ఇంతకు మించిన సంతోషం ప్రపంచం లేవని చెప్పండి పిల్లలు ఇంకొక మాట చెప్పిన నాట్యం ఆడితే నిన్న నాకు ఎంత సంతోషం అనిపించిందో ఆయన అనిల్ కుమార్ గారు గ్రహించగలం 30 ఇయర్స్ మినిస్ట్రీ ఇక్కడ నా 18వ ఏట నేను ప్రభు సేవకు వచ్చాను 29 సంవత్సరాలు దాటి ఇది 30వ సంవత్సరం రన్నింగ్లో ఉంది సేవలో నా దేవుని ఇంట్లోకి వచ్చి నా దేవుని ఇంట్లోకి వచ్చి ఇది 30వ సంవత్సరం 30 సంవత్సరాలుగా చూస్తున్నాం కదా ఆత్మలో నాట్యం ఆడేవాడు ఎవరో ప్రజల్ని ఆకట్టుకోవడానికి డ్యాన్సులు వేసేవాళ్ళు ఎవరో తెలుసుకోగలం నాట్యం ఆడుతుంటే ఎంత సంతోషం అనిపించిందో ఆయన వయసు 1 అయితే నేను స్టేజ్ ముందు చూస్తుంటే సంఘస్థులు అందరూ ఉన్నారా ముసలావిడ ముసలోడు పిల్లలు నడి వయస్కులు పెళ్ళైన వాళ్ళు చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇదే దేవుని కార్యం ఏంటో తెలుసా దేవుడు మనకు హృదయానందాన్ని కలుగు చేస్తేనట యాజకులు కన్యకులు యవనస్తులు వృద్ధులు కలిసి నాట్యం ఆడతారట సియోను కొండ మీద ఇది దేవుని ప్రవచనం మామూలుగా ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి అవునా కాదా పిల్లకాయలందరూ పిల్లలతో కలుస్తారు ముసలోళ్ళందరూ 60+ వాళ్ళందరూ వాళ్ళకుంటే వాళ్ళకి బోల్డ్ ఎమ్మెన్మెంట్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఏ కోవకు చెందిన వాళ్ళు ఆ కోవకి వెళ్ళిపోతారు ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి కానీ దేవుని సన్నిధులు అలా కాదు పిల్లలు యవనస్తులు కన్యకులు వృద్ధులు యాజకులు కలిసి నాట్యం ఆడుతారట హల్లెలూయా మీ దుఃఖములు విచారములు ఎగిరిపోవును గాక దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును గాక దుఃఖము విచారము కొట్టివేయబడును గాక క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా సియోను కొండ మీద అందరు కలిసి నాట్యం ఆడి సంతోషిస్తారు నేను వారికి కలుగు చేయు సమస్త ఆనందాన్ని బట్టి అందరు కలిసి నాట్యం ఆడతారట చదువుదాం యిర్మీయా గ్రంథం 31:13-14 చదువుదాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆహా విచారములు కొట్టివేసి ఆఖరి మాటలుగా చెప్తున్నా నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను గనుక కన్యకలు యవనులు వృద్ధులను కలిసి క్రొవ్వుతో నా జనులు నా ఉపకారాన్ని తెలుసుకొని తృప్తి నొందుతారు అందరు కలిసి నాట్యం ఆడుతారు పిల్లారా ఈ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తొలగించలేడు దేవుడి మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక వాక్యాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం భక్తిహీనుల యొక్క సంతోషం నిమిషమే దుష్టుల యొక్క విజయం కొద్ది కాలమే కానీ మీ సంతోషం నిత్య సంతోషం ఎవడునూ మీ వద్ద నుంచి తీసివేయలేడు అడగండి ప్రభువా గత 3 సంవత్సరాలుగా నేను ఎంత శ్రమ పడుతున్నానో మీకు తెలియదా నాయన గత 10 సంవత్సరాలుగా నా శత్రువులు నాకు ఎంత కీడు చేస్తున్నారో తెలుసా అడగండి నేను ప్రభువుని అడిగాను నేను ప్రభువుని అడిగాను 10:30 వరకు నాతో ఉండండి ప్రభువా 10:30 వరకు నా కుడి ప్రక్కన నిలబడి ఉండండి 10:30 దాటాక మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు 10:30 దాటింది ప్రభువు నా దగ్గర నుంచి బయలుదేరాడు మీ మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు ఆయన
పిలవండి, పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా. చెప్పండి ప్రభువుతో చెప్పండి. మోషే చెప్పారు కదా, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మాకు సంతోషాన్ని కలుగు చేయనైనా. మా సంతోషం మా హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకప్పుడు మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో, మా నాట్యం కాస్త దుఃఖంగా మారిపోయింది నాయన. నీవు తప్ప వేరొక ఆశ్రయ దుర్గం మాకు లేరు నాయన. చెప్పండి ప్రభువుతో, ఏ పరిస్థితులు మీ సంతోషాన్ని కొలగొడుతున్నాయి? ఎవరు మిమ్మల్ని పదే 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 మీ గుండెని గాయపరుస్తూ ఉన్నారు? ఎవరు దీవించండి వాళ్ళని, దీవించండి. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలవబడ్డాం కదా. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఈ రాత్రి వాళ్ళని దీవించండి, గుర్తుపెట్టుకుని వాళ్ళని దీవించండి. రెండంతలుగా దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు, నిత్య సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. యవనస్తులారా, ఏ పరిస్థితి మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉందో ప్రభుతో చెప్పండి. విషయం ఏంటో ప్రభుతో చెప్పండి. సంగతంతా ప్రభుతో చెప్పండి. మరలా చెప్తున్నారు, ప్రభు మీ మధ్యలో చెలిపోతున్నాడు, ప్రభు మీ మధ్యలో చెలిపోతున్నాడు. ఎవరో విరిగి నలిగిన పశ్చాత్తాపంతో కేకేస్తున్నట్టున్నారు, ప్రభుని వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఆయన. పిలవండి ప్రభువా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దునాయనా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దునాయనా, నన్ను దాటి వెళ్ళొద్దునాయనా. ఇన్ని వే ప్రయాసాలు కోర్చి నీ సన్నిధికి వచ్చాను, మీ మాటలు నన్ను బ్రతికిస్తాయని నేను ఇక్కడికి వచ్చాను, మీ మాటల ద్వారా నాకు ఓదార్పు కలుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను. పిలవండి ప్రభువుని, మామూలు ప్రార్థన కాదు, మీ కన్నీళ్లు మాట్లాడాలి నా ప్రభువుతో, మీ కన్నీళ్లు మాట్లాడాలి నా ప్రభువుతో. నిశ్చయంగా చెప్తున్నాడు, మీ కన్నీళ్లు మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. నీవు మాత్రమే కాదు, నీవు నీ పిల్లలు యవనస్తులు మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా, మీరందరూ కలిసి నాట్యమాడే రోజులు దగ్గర ఉన్నాయి. భూమి ఆకాశాలు గతించిన నా దేవుని మాటలు గతించు. రక్షణ ఆనందం, రక్షణ ఆనందం, నిత్య సంతోషం. దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ప్రభు మిమ్మల్ని తలగా చేయబోతున్నాడు, ప్రభు మిమ్మల్ని పైవానిగా చేయబోతున్నాడు. ఈ ఘనత ఏదో గంట రెండు గంటలు ఉండేది కాదు, నిద్దట్లో కూడా నీవు ప్రభువును స్తుతించేటట్లుగా నా ప్రభువు నిన్ను గణపరచబోతున్నాడు. ఎన్నటెన్నటికీ మర్చిపోలేని ఇట్స్ ఎ ట్రయంఫంట్ విక్టరీ, అఖండ విజయాన్ని, ఉన్నతమైన అనుభవాన్ని ప్రభు నీకు దయచేయబోతున్నా. విశ్వసించండి, విశ్వసించండి. సంతోష సమాధానాలతో నా ప్రభు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మూడు దినాల ఈ నిశ్చయ పండుగల్ని, ఈ ముగింపు రాత్రి సంతోషముగా మేము ముగించుటకు మీరు చూపిన కృప కొరకే స్తోత్రములు నాయన. నీ హస్తాన్ని చాపారు, వాతావరణం అనుకూలపరిచారు, అశేష క్షణవాహిని నీ పాద సన్నిధానానికి తీసుకొని వచ్చారు ప్రభా. మీరు మాకు తోడై ఉన్నారని రుజువు పరిచారు తండ్రి. కూడి వచ్చిన నీ ప్రజలతో నీ దాసుని ద్వారా మీ సంతోషము ఎవ్వరు తీసివేయలేరని, అది దుష్టుల వంటి సంతోషము కాదని, క్షణమాత్రం ఉండే భక్తిహీనుల సంతోషము కాదని తేటగా తెలియపరిచి ఉన్నారు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన సంతోషం ఏమిటో తెలియచేసి ఉన్నారు నా తండ్రి. ఆత్మరక్షణ చెప్పన శక్యము కాని సంతోషం అని నీ దాసుని ద్వారా తెలియపరిచారయ్యా. ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి మమ్మల్ని నీ వాక్యపు వెలుగులో ప్రభువా మా జీవితాల్ని మార్చి నీ వైపు త్రిప్పి మా మనోనేత్రాలు వెలిగింపచేసి నస్సు నపుంపు సక్కుడు మందిరానికి వెళుతూ వస్తూ ఉన్న గ్రహింపు లేని వ్యక్తి ఉండగా వాక్యము సేవకుడు బోధించినప్పుడు
బాప్తిస్మము పొంది రక్షణ పొంది సంతోషించినట్లుగా ఆ రక్షణ ఆనందాన్ని మాకెల్లరికీ మీరు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రములు. నీ వచ్చే వరకు, ఈ లోకం విడిచే వరకు ఈ సంతోషం ఎవ్వరూ తీసివేయకుండా మీరు మాకు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి నాయన. పట్టణములో ఉన్న అపవిత్రాత్మలు, మరి ముఖ్యముగా మా రాష్ట్రములో మా దేశములో ఉన్న ప్రతి అపవిత్రాత్మ యేసు నామములో తొలగిపోవును గాక, నిర్మూలమగును గాక, పక్షవాయువు కలిగిన వారు బాగుపడుదురు గాక, రోగులు స్వస్థపరచబడుదురు గాక, కుంటి వారు బాగుపడుదురు గాక. నా తండ్రి, ఆరోగ్యమిచ్చి మాకు మా పట్టణానికి సంతోషము కలుగు చేస్తున్నందుకు కొరకై నీకు స్తోత్రములు నాయన. నిత్యము ఆశీర్వాద కారుకులుగా మేము ఉండునట్లు నీ సన్నిధిలో సంతోషము చేత మమ్మల్ని ఉల్లసింప చేస్తూ ఉన్నావు. అటు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచిన మమ్మల్ని ఏ రీతిగా ఉండాలో సెలవిచ్చారయ్యా. అభిషేకించబడిన సౌలు జోలికి దావీదు వెళ్ళలేదయ్యా. అభిషేకించబడి నేను ముట్టను అని పశ్చాత్తాపడ్డాడు ప్రభువా. దూషించినటువంటి వ్యక్తిని విడిచిపెట్టేసి సమాధానముగా వెళ్ళాడయ్యా. మేము కూడా మమ్మల్ని దూషించే వారికి ప్రతిగా దూషించక హృదయపూర్వకంగా వారి మీద ఉన్న విరోధాన్ని క్షమించి నిండు మనసుతో వారిని దీవించి నీ నిత్య ఆశీర్వాదాలు అనుభవించడానికి కృప దయచేయండి నాయన. కృప దయచేయమని వేడుకుంటున్నాము. కృప దయచేయండి స్వామి, కృప అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, శోధనలు ఒక ప్రక్క, బాధల మరొక ప్రక్క, విచారాలు ఒక ప్రక్క, సమస్యల వలయం మరొక ప్రక్క, వీటి మధ్యలో మా భక్తి జీవితంలో నిరాశ, నిరుత్సాహము, ప్రభా బలహీనత, నా తండ్రి పట్టుదల కోల్పోయిన పరిస్థితుల మధ్యలో ఉంటుండగా మనోహరమైనటువంటి పండుగలు, ఉపవాస పండుగలు మాకు సంతోషాన్ని కలుగు చేస్తాయని సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ నీ రాకడ సమీపమయ్యున్న ఈ అంత్య దినాలలో నా తండ్రి ప్రార్థనతోను, కన్నీటి ప్రార్థనతోను విత్తినటువంటి దానిని కోయినట్లు, కోసిన దాన్ని భుసాల మీద పెట్టుకొని మోసుకొని వచ్చినట్లు, మోసుకొచ్చిన దానిని వారు వారి కుటుంబాలతో అనుభవించినట్లు నాయన సహాయము చేయండి ప్రభువా, సహాయము చేయమని వేడుకుంటూ. కష్టపడుతున్నారయ్యా, వడ్డీలకి వెళ్ళిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంది, దొంగల చేత దోచుకోబడుతూ ఉంది నాయన. ఈ రాత్రి నుంచి ఎవరికి అట్టి పరిస్థితి రాకూడదు ప్రభువా, వారి కష్టార్జిత వాళ్ళే అనుభవించాలి అసయ్యా, వాళ్ళ కుటుంబస్తులు అనుభవించాలి అసయ్యా. మీరు ఆ రీతిగా దీవించు మరి వేడుకుంటూ ఉన్నాము. భక్తులు ఘనత నుండి ప్రహర్షిస్తారని, వారు పడకల మీద సంతోషభరితులై ఉంటారని సెలవిచ్చాం. నీ రక్తం చేత కడిగారు ప్రభువా, నిన్ను ఆరాధన చేసే భాగ్యాన్ని ఇచ్చారయ్యా. మా నోటి మాటల్ని మీరే మార్చారు ప్రభువా, మాకు పరిశుద్ధతని కలుగు చేసి ఉన్నారు ప్రభువా. నీ భక్తులుగా మమ్మల్ని తీర్చినందుల కొరకే నీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో ఇది మొదలుకొని మీరు అనుగ్రహించేటువంటి ఘనత, మీరు అనుగ్రహించే ఘనత ఒక ఆఫీసులోనే, సమాజంలోనే కాదు ప్రభువా, నిత్యము మేము మా పడకల మీద ఉండగా కూడా సంతోషించగలిగేటట్లుగా మీరు చేయబోతున్నందుల కొరకే స్తోత్రం. ఈ వాగ్దానం, ఇదిగో వాక్యం చెప్పిన నీ దాసుని పట్ల స్థిరపరచండి ప్రభువా. పండుగలు ఏర్పాటు చేసిన మోషే పాస్టర్ గారి పట్ల, సంఘం పట్ల స్థిరపరచండి ప్రభువా. కూడి వచ్చిన ప్రజల పట్ల మీరు స్థిరపరచండి నాయన. దేవుడు మా జీవితాల్లో స్పష్టంగా చెప్పారయ్యా, దినమని, సమయమని, సంవత్సరమని మరి మరచిపోలేనటువంటి దినముగా, మరచిపోలేనటువంటి సంవత్సరముగా, మరచిపోలేనటువంటి మాసముగా ఈ 2019 ఈ నవంబర్ మాసం 6వ తేదీని వీరి జీవితాలలో మార్చమని, స్థిరపరచమని ఈ పరిచర్యకి సహకరించిన వారిని, ప్రార్థించినటువంటి వారిని, పరిచర్య చేసినటువంటి వారిని, గుప్పిలి విప్పినటువంటి వారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మరి నీ దాసుని, సంఘాన్ని, సేవని, పరిచర్ని మరింతగా ఉదయకాలం నీ దాసుడు వర్తమానంలో చెప్పినట్లుగా దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యముగా మీరు మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ చంట నగరాలలో ఈ పరిచర్ని గణపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి
నిత్య రాజ్యములో ప్రవేశించేంత వరకు కృపతోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.